Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahabub Nagar. గిరిజన విద్యార్థులకు మహిళలు ఉంటారు కష్టం కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే డిగ్రీ ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కడ ఉండాలంటే చాలా ఇబ్బంది ఇస్తారో ఇయ్యరో కిరాయి కడతారో కట్టరో అన్ని మహిళలు ఇస్తారని చెప్పి కూడా ఇబ్బంది ఉండేది ఒక గిరిజన మహిళలు వచ్చి హైదరాబాద్ లో మామూలు ఒక్కరు ఒంటరిగా ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి ఉంటారు భయపడతారు అందుకే ఈరోజు ఈ మహబూబ్ నగర్ లో గిరిజన పాఠశాల గిరిజన విద్యార్థిని వసతి గృహము గిరిజన భవన్ 12 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఇవాళ దాదాపు 4 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఎదిరేళ్ళ అవుతుంది మరి సంబంధించిన అధికారులు లాస్ట్ టైం కూడా చెప్పిన లాస్ట్ టైం అయినప్పుడు అంతకుముందు జిల్లా పరిషత్ గ్రౌండ్ లో వేసి ఆ తర్వాత అంబేద్కర్ భవన్ లో వేసి ఆ రోజు నేను చెప్పిన అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక గిరిజన విద్యార్థులకు వసతి గృహం గిరిజన పాఠశాల కట్టిస్తామని చెప్పిన ఇచ్చిన నాట ప్రకారం 12 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పరువు ప్రారంభించారు కానీ అంత దూరంలో చేద్దామంటే అందరు రారు సిటీలే కావాలని చెప్పి మొన్న ఉత్సవాలకు వెళ్ళడానికి నా దగ్గరికి వచ్చారు ఫోన్లు అడిగారు ఒక మీటింగ్ లో ఉంటే మీటింగ్ దగ్గరకు వచ్చారు అందరు మళ్ళీ వెళ్తుంటే కమాండ్ దగ్గర అందరూ వచ్చారు నాకు ఒక ఆలోచన ఉంది కనుక రోడ్ల మీద మాట్లాడితే సగం సగం పని అవుతుంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే మంచి చెడులు అరుచుకుందాం అసలు ఏమైంది గిరిజన హాస్టల్ ఏమైంది మన బతుకులు ఎట్లున్నాయి ఏం చేద్దాం అని చెప్పి ఆలోచన చేద్దామని చెప్పి కూర్చున్నాము మీరు ఇంటి దగ్గర రాండి అని చెప్పి అన్న మేము హైదరాబాద్ వస్తామన్నారు మంచిది రాండి అని చెప్పి ఏం కావాలని అడిగారు మాకు సేవలాల్ మహారాజ్ జయంతికి హైదరాబాద్ మహబూబ్ నగర్ లో 200 గజాలు కావాలని చెప్పి చందనాయకున్నారు 200 గజాలు సరిపో 500 గజాలు మనం చూసుకుందాం మంచి ప్లేస్ చూసుకుందాం బ్రహ్మాండమైంది మరి ఎక్కడ కావాలంటే ఏ పుట్ట ఉందా కావాలంటే నాకు ఓ రోజు అక్కడ పద్మశాలి భవన్కి ఇచ్చినాము హాల్ ఆ గుడి కట్టుతున్నారు కమిటీ హాల్ ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తే బ్రహ్మాండమైనటువంటి వ్యూ కనిపించింది సేవలాల్ మహారాజు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లేస్ నేనే చెప్పాను మీరు ఎత్తుకోలే ప్లేస్ పలానా దగ్గర ఉంది పోవాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి మా ఆర్డిఓ గారికి మా క్రాంతి మీ ఆర్ఐ గారికి వైస్ ప్రెసిడెంట్ వారికి చెప్పి ఆర్డిఓ కూడా ఫోన్ చేసి మేము ఎన్నో ఏళ్ళ నుంచి జాతి సేవ చేసిండ్రు వాళ్ళ అమ్మడోళ్ళు అంటే ఉట్టిగా అడుగులు ఉట్టియలేదు బ్రిటిష్ వాళ్ళు కొట్లాడడానికి అడుగులు ఉన్నారు ఈ దేశం మీద దాడి చేయడానికి వస్తే ఫస్ట్ ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ అమ్మడోళ్ళే అని చెప్పి అని చెప్పి అడుగులు అడుగులు ఏర్పాటు చేస్తున్నారు బ్రిటిషర్లని తరిమిదారి కొట్టింది తరిమిదారి కొట్టడానికి అడుగులో ఉన్నారు స్వాతంత్రం వచ్చింది కానీ అడుగులో మిగిలిపోయిన వాళ్ళు మరి ఈరోజు వాళ్ళకు ప్లేస్ ఇవ్వడం అంటే మన గొప్ప అని చెప్పి చెప్తే అడిగిన వెంటనే మా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కలెక్టర్ గారు అందరూ ఇమీడియట్ గా ప్రభుత్వం పంపిద్దాం సార్ పంపించి తెప్పిద్దామని చెప్పి వీళ్ళనే ప్లేస్ తీసుకోమని చెప్పిన
నేను ఫోన్ చేసిన ఎంఆర్ఓ గారికి ఆలయం పోయినా అంటే ఇక్కడ వచ్చినాం సార్ ఇలా ప్రతిష్టాపన ఇలా నామమాత్రంగా మనం విగ్రహం పెట్టుకుని ఇలా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. భవిష్యత్తులో ఒక మంచి గుడి ఒక కమ్యూనిటీ హాల్ ఒక ధ్యాన కేంద్రంగా ఇక్కడ నిర్మించుకున్నాం. 1000 రూపాయలు మేము ఈ నిర్మాణానికి ఇస్తాం. 10 లక్షల రూపాయలు సరిపోకపోతే ఇంకే ఇస్తాం. కానీ మీరు కూడా మనల్ని డాక్టర్లు మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు అందరి పార్టిసిపేషన్ ఉంటేనే లాభం ఉంటుంది. ఈ ఎంతో మంది గురువులు ఉన్నారు. అదే విధంగా సంత సేవలాల్ సేవలాల్ మహానుభావులు కూడా మహారాజు కూడా ఈ రోజు బంజారాలకు ఒక ఆతిథ్యమే ఒకరికే కాదు దేశవ్యాప్తంగా అని ప్రపంచవ్యాప్తంగా అని ప్రతి ఒక్కరి మానవునికి. ఎందుకంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని చెప్పిన మహానుభావుడు అనంతపురంలో 1739లో జన్మించిన సేవలాల్ మహారాజు గారు ఈరోజు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే మానవుడు అనేది ఒక మానవుడే కాదు ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క వస్తువులో కూడా దేవుడు ఉన్నాడని గమనించిన మహానుభావుడు. అదేవిధంగా అతనికి ఈరోజు ఈ మహబూబ్నగర్ లో ఒక ఆలయాన్ని నిర్మించాలనేది ఈ బంజరాలకే కాదు మనందరికి గర్వకారణం. ఈరోజు ఇక్కడ ఈ 2000 గజాల్లో కూడా నిర్మించే ఈ మందిరానికి మందిరాలే కాకుండా మాయతో తోడ్పాటు కూడా ఉంటుందని సమానంగా తెలియజేస్తున్నారు. మనము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు మన ఆచారము మన లంబాడీల ఆచారం ఏముండదంటే ఆషాఢ మాసం వస్తే వారి వారి ఇంటి ప్రాంగణంలో లేకుండా వారి తండ్రులలో శివాలయం మహారాజ్ ఈ మహాభోగ్ కార్యక్రమం చేసేవాళ్ళము. సాయంత్రము అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళము. అయితే మన ఇంటి వరకే మన తండ వరకే పరిమితమైన మన శివాలయం మహారాజ్ చరిత్ర ఆయన ప్రబోధ మరి ఆయన మన గిరిజనులకు చేసిన లంబాడ చేసిన ఇతర వర్గాలకు చేసిన సహాయము సహకారము బోధనలను కూడా మనకు తెలియదు కనుక మన ప్రముఖులందరూ కూడా గిరిజన నాయకులు మరి ఇప్పుడు ఉన్న పోరాఘట్లో ఉన్న రామరావు మహారాజ్ మన కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని అక్కడ ఆదిలాబాద్ గారి నిజామాబాద్ లో వెళ్ళినప్పుడు ఆ మన మహారాజ్ మఠం అక్కడ ఉంది సమాధి జీవ సమాధి అక్కడ కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు ఈ శివలాల్ చరిత్రాన్ని కూడా చిన్నగా బీంగా మరి మన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి ఆ రోజు వినియోగించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉద్యమంలో మన శ్రీవాసన్న పాటు 80% గిరిజనులు విద్యార్థులు ఉద్యోగులందరూ కూడా మరి రాష్ట్రంలో పోరాటం చేసిన దాంట్లో ముందు పాత్రలో గిరిజన సోదరులు ఉన్నారని చెప్పేసి మీతో తెలియజేస్తా ఉన్నాం. మామూలుగా చెప్తున్నారు ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదు మనకు అలాట్మెంట్ చేయలేదు ఒక పత్రం కేటాయించలేదు ఇవ్వలేరు కానీ ఈ రోజు మన సినిమా మీరు ఏంటంటే చేస్తున్నారు మీరు గిరిజనులు ఒకసారి జడిపి గ్రౌండ్ లో ఒకసారి అంబేద్కర్ గారి భావన లో ఇంకోసారి ఇంకో గిరిజన భావన లో అంటున్నారు. అది కాదు మీ జయంతి వస్తుంది మీరు రండి నేను ఉన్నాను అందరు ప్రేమ తీసుకుంటున్నారు మీ గిరిజన లంబాడీలు ముందుకు వస్తలేరు మీరు రండి నేను పంచానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇంతకు ముందు మన ఎస్టిమెంట్స్ కి వ్యక్తికి హాస్టల్ లేకుంటే ఎదురు హాస్టల్ కట్టడం జరుగుతూ ఉంది. బాలికల చదవడానికి గురుకుల హాస్టల్ కట్టించడం జరుగుతుంది. బంజారా భావానికి 2.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ మనకు తెలియకుండానే మన మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ మనకు సహకారం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు భారత్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా